Good morning, students. This is Srinivas Reddy, Faculty of Education, Dr. Rajendra Prasad, B.Ed. College, Asifabad, under Kakatiya University. Manaku Kakatiya University lo 2 years B.Ed. course lo 4 semesters untai. A 4 semesters lo baganga manaku prastham ipudu second year lo first semester. Danne manam em antunnam థర్డ్ సెమిస్టర్ అంటున్నా. ఈ థర్డ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇప్పుడు చెప్తాను. సో క్లియర్గా వినండి. సో ఇది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. దీంట్లో థర్డ్ సెమిస్టర్కి వచ్చేసరికి ఒకే ఒక థియరీ పేపర్ ఉంటుంది, అంటే ఎగ్జామ్ రాస్తారు అంతే. ఏదది? అభ్యసనం మదింపు అసెస్మెంట్ ఫర్ లర్నింగ్ అనేటువంటి ఒకే ఒక పేపర్ ఉంటుంది. సో అది మొత్తం 100 మార్కులు, కాకపోతే 70 మార్కులకు మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది, పరీక్ష ఉంటుంది. మిగతా 30 మార్కుల కొరకు మీకు ఫీల్డ్ బేస్డ్ ప్రాజెక్ట్, అంటే మీరు ఇప్పుడు 100 మంది ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాపిక్ చొప్పున ఫీల్డ్ బేస్డ్ ప్రాజెక్ట్ ఇస్తాం. ఆ ఫీల్డ్ బేస్డ్ ప్రాజెక్ట్ని ఆధారంగా చేసుకొని ఆ 30 మార్కులు ఇవ్వడం అన్నది జరుగుతుంది. కాబట్టి ఆ 30 మార్కుల కొరకు మీరు రికార్డు ఎంత బాగా రాస్తే అంత బాగా మార్కులు వస్తాయి. ఓకే, అంటే ఇమేజెస్ పెట్టడం, పిక్స్ పెట్టడం ఇవి ఖచ్చితంగా చూడండి ఒకసారి జాగ్రత్త, కలర్ఫుల్గా ఉంచడానికి ప్రయత్నించండి. సో మీకు ఎప్పుడన్నా కానీ రేపటి రోజు మార్క్స్ ఇంపార్టెంట్ కాబట్టి మార్క్స్ కొరకు రికార్డు ఎంత నీట్గా రాస్తే మీకు, అంటే అన్ని మార్క్స్లు మాకు వేయాలనిపించాలా అనిపిస్తుంది కూడా ఖచ్చితంగా. రైట్, ఇది అసెస్మెంట్ ఫర్ లర్నింగ్. 70 మార్కులు, 30 మార్కులు, టోటల్ 100 మార్కులు. నెక్స్ట్ మనకు ఈ థర్డ్ సెమిస్టర్లో టోటల్ 4 మంత్స్ మనకు కోర్స్ ఉన్నప్పుడు అందులో కంప్లీట్ 3 మంత్స్ టీచింగ్ ప్రాక్టీస్కే పోతుంది. ఓన్లీ 1 మంత్ మాత్రమే మీకు క్లాసెస్ నడుస్తాయి. దేని కొరకు? అసెస్మెంట్ ఫర్ లర్నింగ్ అనేటువంటి సబ్జెక్ట్ని మీకు బోధించడానికి. రైట్, ఆల్రెడీ మనకి ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ నడుస్తున్నాయి, ప్లస్ యూట్యూబ్ ద్వారా కూడా నాకు అవకాశం ఉన్నప్పుడు పంపిస్తూ ఉన్నాను, ఇంకా పంపిస్తాం. అయితే ఇక్కడ ఈ 3 నెలల టీచింగ్ ప్రాక్టీస్ వెళ్ళడంలో భాగంగా మీకు మెథడ్ 1 ఉంటుంది, మెథడ్ 2 ఉంటుంది. మీ యొక్క మీరు ఎంచుకున్నటువంటి మెథడ్ని బట్టి, ఆల్రెడీ మీరు మెథడ్ సెలెక్ట్ చేసుకున్నారు ఫస్ట్ సెమిస్టర్లోనే. సో ఆ మెథడ్ 1లో మెథడ్ 2లో, అంటే మెథడ్ 1కు సంబంధించినటువంటి టీచింగ్ ప్రాక్టీస్ రికార్డ్ ఒకటి, మెథడ్ 2కు సంబంధించినటువంటి టీచింగ్ ప్రాక్టీస్ రికార్డ్ ఒకటి, ఈ 2 రికార్డులు కూడా మీరు ఆ టీచింగ్ ప్రాక్టీస్ వెళ్ళిన సందర్భంలో రాయాలి. మరి దాంట్లో మెథడ్ 1లో ఎన్ని పీరియడ్ ప్లాన్స్ రాయాలి, మెథడ్ 2లో ఎన్ని పీరియడ్ ప్లాన్స్ రాయాలి. సో మెథడ్ 1లో కానీ మెథడ్ 2లో కానీ మనకు 30 30 ఉంటాయి, అంటే 30 30 పీరియడ్ ప్లాన్స్ రాయాలి. కాకపోతే అందులో ఆ 30లో 20 పీరియడ్ ప్లాన్స్ మనం ఫస్ట్ సెమిస్టర్లో ఏవైతే రాసినామో దాన్ని బేస్ చేసుకొని వేరే చాప్టర్స్ టాపిక్స్ సెలెక్ట్ చేసుకొని మెథడ్ 1లో 20, మెథడ్ 2లో 20 అదే ప్యాటర్న్ను రాయాలి. మిగతా 5 ఉన్నాయి చూడండి, అంటే 30లో 20 అయిపోయినాయి, ఇంకో 5. ఆ 5 పీరియడ్ ప్లాన్స్ వచ్చేసరికి వాటిని ఏమంటావంటే ఇన్నోవేటివ్ పీరియడ్ ప్లాన్స్ అంటాం, అంటే సృజనాత్మకతతో కూడిన క్రొత్తదనంతో కూడినటువంటి పీరియడ్ ప్లాన్స్. ఎన్ని రాయాలి? 5 రాయాలి. ఇక్కడ మీకు ఈ ఇన్నోవేటివ్ పీరియడ్ ప్లాన్స్ ఎట్లా రాయాలని మీకు ఏ లెక్చరర్ కూడా గైడెన్స్ ఇవ్వడు, మీకు ఎట్లా నచ్చితే అట్లా, అంటే మీ యొక్క క్రియేటివిటీని ఉపయోగించి కొత్తగా రాయడానికి ప్రయత్నించడం, అదే ఇన్నోవేటివ్ పీరియడ్ ప్లాన్స్. అవి 5 కూడా మనం చేతితోటే రాస్తాం, కాకపోతే నార్మల్ పీరియడ్ ప్లాన్స్ లాగా కాకుండా కొత్తగా రాయాలి. నెక్స్ట్ దాని తర్వాత ఇంకొక 5 డిజిటల్ పీరియడ్ ప్లాన్స్, అంటే కంప్యూటర్ ద్వారా ఏవైనా ఆ 8th కానీ 9th క్లాస్కు సంబంధించినటువంటి ఒక చాప్టర్ని ఎన్నుకొని దానికి సంబంధించినటువంటి 5 డిజిటల్ ప్లాన్స్ తయారు చేయించాలి. మీరన్నా తయారు చేయాలా, లేకపోతే కంప్యూటర్ సెంటర్లోకి వెళ్ళి అక్కడన్నా తయారు చేయాలా? తయారు చేసిన తర్వాత ఆ 5 డిజిటల్ ప్లాన్స్ యొక్క ప్రింటౌట్ తీసేసి ఆ ప్రింటౌట్ని ఒక ఫైల్ రూపంలో చేసి మీరు కాలేజీలో సబ్మిట్ చేయాలి. దానికంటే ముందు ఏ డిజిటల్ ప్లాన్స్ 5 అయితే నువ్వు కంప్యూటర్లో తయారు చేసావో వాటిని ఒక సీడీలోకి డ్రైవ్ చేసి ఆ సీడీని ఒక కవర్లో పెట్టి మీరు మెథడ్ 1కి సంబంధించినటువంటి సీడీ మెథడ్ 1 రికార్డులో, మెథడ్ 2కు సంబంధించినటువంటి సీడీని మెథడ్ 2
కు సంబంధించినటువంటి సీడీని టీచింగ్ ప్రాక్టీస్ రికార్డులు మెథడ్ 2 కు సంబంధించినటువంటి టీచింగ్ ప్రాక్టీస్ రికార్డులో పేస్ట్ చేయాలి దాంట్లో పెట్టాలి ఇది మరి దీనికి ఎన్ని మార్కులు ఉంటాయి అంటే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మెథడ్ 1 లో 30 మెథడ్ 2 లో 30 రాస్తారు 30 లో మెథడ్ 1 లో 20 నార్మల్ పీరియడ్ ప్లాంట్స్ మెథడ్ 2 లో కూడా 20 నార్మల్ పీరియడ్ ప్లాంట్స్ మెథడ్ 1 లో 5 ఇన్నోవేటివ్ పీరియడ్ ప్లాంట్స్ మెథడ్ 2 లో 5 ఇన్నోవేటివ్ పీరియడ్ ప్లాంట్స్ మెథడ్ 1 లో 5 డిజిటల్ ప్లాంట్స్ మెథడ్ 2 లో 5 డిజిటల్ ప్లాంట్స్ మెథడ్ 1 లో ఆ 5 డిజిటల్ ప్లాంట్కి సంబంధించినటువంటి సిడి మెథడ్ 2 లో కూడా మీ 5 డిజిటల్ ప్లాంట్లకు సంబంధించినటువంటి సిడి ఇవన్నీ కూడా మీరు కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మరి దీనికి ఎన్ని మార్కులు అంటే దీనికి మీరు రాసిన తర్వాత మాకు సబ్మిట్ చేస్తారు సబ్మిట్ చేసిన తర్వాత మీ కన్సర్న్ లెక్చరర్ అంటే మెథడ్ 1 కు 75 మార్కులు ఉంటాయి మెథడ్ 2 కు 75 మార్కులు సో మెథడ్ 1 కి సంబంధించిన లెక్చరర్ ఆ మెథడ్ కు సంబంధించి 75 మార్కులకు నీ రికార్డు బట్టి మార్కులు ఇస్తాడు మెథడ్ 2 కు సంబంధించినటువంటి 75 మార్కులకు సంబంధించి ఆ మెథడ్ 2 లెక్చరర్ మార్కులు ఇస్తాడు దీని తర్వాత ఈ మెథడ్ 1 మెథడ్ 2 కు సంబంధించినటువంటి టీచింగ్ ప్రాక్టీస్ రికార్డ్స్ పైన ఈ ఇంటర్న్షిప్ రికార్డ్స్ పైన మళ్ళీ మీకు కాలేజీలో ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది అంటే ఈ మెథడ్ 1 రికార్డ్ని మెథడ్ 2 రికార్డ్ని వేరే కాలేజ్ నుంచి ఎక్స్టర్నల్ వచ్చి అబ్జర్వేషన్ చేసి వీలైతే వాటి నుంచి కొన్ని వైవాలు అడుగుతాడు ఈ ఆ వాళ్ళు ఏం చేస్తారు మెథడ్ 1కు సంబంధించినటువంటి 75 మార్కులు మెథడ్ 2కు సంబంధించినటువంటి 75 మార్కులు అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే మేమేసేటువంటివి మెథడ్ 1కు 75 మెథడ్ 1కు 75 150 అని బయట నుంచి వచ్చేటువంటి ఎక్స్టర్నల్స్ మెథడ్ 1కు 75 మెథడ్ 1కు 75 ఎన్నైనా 300 మార్క్స్ ఉంటాయి కాబట్టి మీరు టీచింగ్ ప్రాక్టీస్ రికార్డ్స్ ఎంత బాగా రాస్తే అన్ని మార్కులు మీకు వస్తాయి రైట్ నెక్స్ట్ దీని తర్వాత మనకు థర్డ్ సెమిస్టర్లోనే టీచింగ్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఫైనల్ లెసన్ ఎగ్జామ్ ఉంటుంది ఫైనల్ లెసన్ ఎగ్జామ్ అంటే మెథడ్ 1లో నుంచి 8th కానీ 9th కానీ నీకు నచ్చినటువంటి ఏదైనా ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని నీట్గా కలర్ఫుల్గా విత్ టీఎల్ఎం తోటి ఒక పీరియడ్ ప్లాన్ రాయాలి వాటికి సంబంధించినటువంటి రికార్డ్స్ మీరు కలెక్ట్ చేసుకునేటప్పుడు తీసుకోవచ్చు ఎన్ని రికార్డులు మెథడ్ 1కు 2 రికార్డ్స్ ఉంటాయి మెథడ్ 2కు 2 రికార్డ్స్ ఉంటాయి సో ఆ మెథడ్ 1కు సంబంధించి ఫైనల్ లెసన్ అనే దానిపైన ఉంటుంది దాంట్లో మెథడ్ 1కు సంబంధించి 2 రికార్డులు ఉంటాయి కదా అందులో ఏదన్నా ఒక 8th క్లాస్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ సంబంధించిన ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని ఆ పీరియడ్ ప్లాన్ రాసిన దాన్ని సేమ్ ఇంకొక రికార్డులో సేమ్ కాపీ చేస్తాం ఎందుకు కాపీ చేశారంటే ఈ రెండు పట్టుకొని మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తాం ఫైనల్ లెసన్ ఎగ్జామ్ ఎక్కడ జరుగుతుంది స్కూల్లో జరుగుతుంది ఆ స్కూల్లో క్లాస్ జరిగేటప్పుడు ఒకటి కన్సర్న్ లెక్చరర్ అంటే ఇంటర్నల్ అంటే దానిపైన ఒకదానిపైన ఇంటర్నల్ రికార్డ్ అని రాయాలి ఇంకో దానిపైన ఎక్స్టర్నల్ రికార్డ్ అని రాయాలి రాసిన తర్వాత నువ్వు క్లాస్ చెప్పడానికంటే ముందు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్నల్ రికార్డ్ ఏమో మీ మెథడ్ లెక్చరర్కి ఎక్స్టర్నల్ రికార్డ్ ఏమో ఎవరైతే బయట నుంచి ఎక్స్టర్నల్ వస్తాడో అబ్జర్వేషన్ చేయడానికి అతనికి ఇవ్వాలి ఇప్పుడు ఇక్కడ మెథడ్ 1లో 2 రాయాలి మెథడ్ 2లో 2 రాయాలి అంటే వేరువేరుగా కాదు మెథడ్ 1లో ఒక టాపిక్ తీసుకొని ఒక పీరియడ్ ప్లాన్ రాసిన తర్వాత దాన్ని యాస్టీస్ ఇంకో దాంట్లో కాపీ చేయాలి ఒకదానిపైన ఇంటర్నల్ రికార్డ్ అని రాయాలి ఇంకో దానిపైన ఎక్స్టర్నల్ రికార్డ్ రాయాలి సేమ్ ఇంకో మెథడ్ కూడా అట్లనే సో ఇక్కడ మెథడ్ 1కు సంబంధించినటువంటి ఫైనల్ లెసన్ ఎగ్జామ్ ఉంటుంది మెథడ్ 2కు సంబంధించినటువంటి ఫైనల్ లెసన్ ఎగ్జామ్ ఉంటుంది మెథడ్ 1కు సంబంధించిన ఫైనల్ లెసన్ ఎగ్జామ్కు 50 మార్కులు మెథడ్ 2కు సంబంధించినటువంటి ఫైనల్ లెసన్ ఎగ్జామ్కు 50 మార్కులు టోటల్ 100 మార్కులు ఓకే ఇది మనకు స్కూల్లో జరిగేటువంటి ఫైనల్ లెసన్ ఎగ్జామ్ మెథడ్ 1కు 50 మెథడ్ 2కి 50 టోటల్ 100 దీనికి సంబంధించినటువంటి ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది వేరే కాలేజ్ నుంచి ఎక్స్టర్నల్ ఖచ్చితంగా వస్తాడు కాబట్టి ఫైనల్ లెసన్ పీరియడ్ ప్లాన్ ఎంత అట్రాక్టివ్గా రాస్తే అంత బాగా మార్క్స్ పడతాయి నెక్స్ట్ ఇంకొక ప్రాక్టికల్ ఎగ్జామ్ ఇది మన కాలేజీలో ఉంటుంది డ్రామా అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్ ఈ డ్రామా అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించి మీకు నెక్స్ట్ యూట్యూబ్లో లైవ్ క్లాస్ ద్వారా ఈ డ్రామా ఆర్ట్ ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి రికార్డ్ ఎలా చేయాలో చెప్తాను ఖచ్చితంగా అందరూ వినండి బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సో మరి దీనికి సంబంధించి
ఈ రికార్డు కూడా చాలా బాగా రాయాలి. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది. ఎన్ని మార్కులకు? 35 మార్కులకు. అంటే బయట కాలేజ్ నుంచి ఒక ఎక్స్టర్నల్ వచ్చి ఇక్కడికి వచ్చి నీ రికార్డు చూసి దాన్ని బేస్ చేసుకొని కొన్ని వైవా క్వశ్చన్లు అడిగి 35 మార్కులు ఎన్ని వేయాలో అతనే డిసైడ్ చేస్తాడు. ఈ 35 మార్కులతో పాటు ఇంకో 15 మార్కులు ఉంటాయి. అవి ఎవరు ఇస్తాం? మేమిస్తాం. అంటే నువ్వు రికార్డ్ రాసావు కాబట్టి ఆ రికార్డు బేస్ చేసుకొని బాగుందా, మామూలుగా ఉందా, బిలో యావరేజ్ ఉందా, యావరేజ్ ఉందా, దాన్ని బేస్ చేసుకొని ఎన్ని మార్కులు? 15 మార్కులు. అంటే ఇక్కడ డ్రామా అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్కు మొత్తం 50 మార్కులు. అందులో 35 మార్కులకు ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది, అది ప్రాక్టికల్ మార్క్స్. మిగతా 15 మార్క్స్ ఏమంటాం? ఇంటర్నల్ మార్క్స్. ఆ ఇంటర్నల్ మార్క్స్ అనేటువంటి వ్యక్తి మార్క్స్ అనేవి ఎవరేస్తారు? మీ కన్సర్న్డ్ లెక్చరర్ ఆ మార్క్స్ వేయడం అన్నది జరుగుతుంది. ఇది థర్డ్ సెమిస్టర్కు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే, అంటే ఇక్కడ టోటల్ ఎన్ని మార్క్స్ ఉంటాయి అది ఇంపార్టెంట్. అసెస్మెంట్ ఫర్ లర్నింగ్కు 70+30 ఎంత? 100. టీచింగ్ ప్రాక్టీసు, పీరియడ్ ప్లాన్స్, రికార్డ్స్కు ప్రాక్టికల్ ప్లస్ ఇంటర్నల్ కలిపి 100, 150, 150, 300. ఎన్ని అయినాయి? 400. 400 తర్వాత ఫైనల్ లెసన్ మెథడ్ 1 50, మెథడ్ 2 50. ఎన్ని అయినాయి? 500. నెక్స్ట్ ఏంటి? డ్రామా అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రాక్టికల్ ఎగ్జామ్ 35, మేమే వేసేటువంటి ఇంటర్నల్ మార్క్స్ 15, టోటల్ కలిపితే 50. సో 500+50 కలిపితే ఎన్ని మార్క్స్? 550. ఇది మనకు థర్డ్ సెమిస్టర్కు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, రైట్? కాబట్టి ఇక్కడ ఎంత బాగా రికార్డ్ రాస్తే మీకు అన్ని మార్క్స్ పడతాయి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ.